నా పేరు గోపాల్, ఆత్మకూరు, వనపర్తి జిల్లా. నేను 2017 ఫిబ్రవరి 24th ధ్యానంలోకి వచ్చాను. ఈ ధ్యానం వల్ల నాకు ధ్యానంలో రాకముందు నాకు సైనటిస్ ప్రాబ్లం ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చినాక సైనటిస్ ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అయ్యి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను. ఈ ధ్యానం వల్ల నేను పూర్తిగా శాకాహారిగా మరియు మా ఫ్యామిలీ కూడా పూర్తిగా శాకాహారిగా మారి ఇక్కడ ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సెంటర్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ వారం క్లాసులు నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. ధ్యానంలో వచ్చిన తర్వాత అనేక ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎదుర్కోగలిగాను. ధ్యానంలో ఎంతో మనశ్శాంతిగా ఉంటూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఈ ధ్యానం వల్ల నేను నా యొక్క కుటుంబానికి కూడా ఎంతో ఇక్కడ 2017 ఇక్కడ పిరమిడ్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు సార్ పత్రి సార్ని కలవడం జరిగింది. సార్ని కలవడం వల్ల నేను ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సారు దగ్గరికి పిలిచి స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడిపించిండు సారు. అప్పటి నుంచి నేను ధ్యానం ఇంకా ఏనాడు వదిలేదు. ఈ ధ్యానంలో నేను కూడా సార్లాగా ఫ్లూట్ వాయించాలని నేను నేర్చుకున్నాను ఈ ఫ్లూట్ని. ఈ ఫ్లూట్ను కూడా కొంతసేపు నేను వాయిస్తానని